అందరికీ నమస్కారములు. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈరోజు మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా కుజ కర్మ రిజిస్ట్రీ గురించి తెలుసుకోబోతున్నాం. కుజ కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి నక్షత్రాలు మనకు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా తీసుకుంటే నాలుగు నక్షత్రాలు ఉంటాయి. అవేంటంటే కృత్తిక, పుబ్బ, మూల, రేవతి అనే నక్షత్రాలు. ఈ ప్రపంచంలో ఎవరైనా కాని ఈ నాలుగు నక్షత్రాలు రాశిపడిన నక్షత్రం గాని, లగ్నం పడిన నక్షత్రం గాని, లగ్నాధిపతి పడిన నక్షత్రం గాని ఉంటే వారికి కుజ కర్మ ఉన్నట్టుగా, అంటే కుజుడు అనే గ్రహము వలన శాపము గాని దోషము గాని కర్మ రిజిస్ట్రీ కూడా పనిచేస్తుందని దాని అర్థం. అంటే 27 నక్షత్రాల్లో ఈ నాలుగు నక్షత్రాల్లో ఎవరైతే పుడతారో, రాశిగా ఉండొచ్చు, లగ్నంగా ఉండొచ్చు, లగ్నాధిపతిగా ఉండొచ్చు, వారి కుటుంబ పరంపరలో కుజుని యొక్క దోషముంది అని అర్థం. అంతేకాని సాధారణ జ్యోతిష్యం ఒక ట్రెడిషనల్ ఆస్ట్రాలజీలో చెప్తున్నట్టుగా 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడుంటే ఆ జాతకానికి కుజదోషం ఉంది అని చెప్పడం అనేది మనం చెప్పడం లేదు. అది వారు ఎంతవరకు అది నిజమనేది వారికే వదిలేస్తాం, మీకే వదిలేస్తున్నాం. కానీ 100కు 1000% ఈ నాలుగు నక్షత్రాలలో ఒక కుటుంబంలో పుడుతూ ఉంటే ఆ కుటుంబానికి, ఆ వంశానికి, ఆ జాతకులకు కుజుని యొక్క కర్మ రిజిస్ట్రీ ఉంటుంది. అయితే కుజుని యొక్క కర్మ రిజిస్ట్రీతో ఎలాంటి పాజిటివ్స్ ఉంటాయి, ఎలాంటి నెగిటివ్స్ ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి. అయితే ఇందులో ముఖ్యంగా పాజిటివ్స్ మనం తీసుకున్నట్లయితే వ్యవసాయం చేస్తున్నటువంటి కుటుంబంగా ఉంటారు. అలాగే రియల్ ఎస్టేట్, కాంట్రాక్ట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు, టీచింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, లాయర్లుగా ఉన్నవాళ్ళు, డిఫెన్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, మిలిటరీ, ఆర్మీ, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అదేవిధంగా మెడిసిన్ సంబంధమైన విషయంలో తీసుకుంటే కుజుని యొక్క ప్రమేయం లేనిదే స్టిచ్చింగ్ అంటారు. చూడండి అంటే ఏమిటి, ఎక్కడైనా ఆపరేషన్ చేసినప్పుడు స్టిచ్చింగ్ వేయడానికి కారకత్వం వహించే గ్రహమే కుజుడు. ఆపరేషన్ చేయడానికి సహకరించే గ్రహము రాహు. చాలా మంది ఏమిటంటున్నారంటే కుజుడు సర్జరీకి అధిపతి అంటున్నారు, రాహు మాత్రమే సర్జరీకి అధిపతి, కుజుడు కుట్లు వేయడానికి అధిపతి. అట్లా మెడిసిన్లో తీసుకున్నట్లయితే ఇది ఒక డిఫరెన్సియేషన్ మనం చేయాలి. అలాగే కుజుడు సంగీతానికి అధిపతి, మ్యూజిషియన్గా ఉండడానికి స్పోర్ట్స్ కానీ, మార్షల్ ఆర్ట్స్, కరాటే, జూడో, కుంఫూ ఇలాంటి వాటి కూడాను అధిపతి. ఇవన్నీ పాజిటివ్గా మనం చెప్పుకోవచ్చు. అయితే నెగిటివ్స్ ఏమిటి అంటే కుజుని యొక్క నక్షత్రాలైనటువంటి ఈ యొక్క నాలుగు నక్షత్రాల్లో రాశిపడి నక్షత్రం కానీ, లగ్నం పడిన నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడిన నక్షత్రంగా ఉంటే ఆ కుటుంబంలో మొట్టమొదటిది ఏమిటంటే వివాహ జీవితము అంతగా సవ్యంగా పోదు. వివాహం కానటువంటి వాళ్ళు ఉంటారు, వివాహం చాలా ఆలస్యమైనటువంటి వాళ్ళు ఉంటారు. ఒక 40 సంవత్సరాల వరకు కూడా వివాహం కానటువంటి వాళ్ళు ఎవరై ఉంటారంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ నాలుగు నక్షత్రాల వారు మాత్రమే ఉంటారు. కొంతమందికి వివాహమే జరగదు, అలాంటి వారు కూడా వీరే. కొంతమందికి వివాహం అయ్యి త్వర త్వరగా భర్తను కోల్పోవడం, భార్యను కోల్పోవడము, విడోవర్స్గా తయారవడం అనేది ఈ యొక్క నాలుగు నక్షత్రాల పరంపరలో ఉంటుంది. కాబట్టి చెక్ చేసుకోవచ్చు. అలాగే ఈ రేవతి అనే నక్షత్రం అనేది అవయవాలని ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలిగే నక్షత్రం. యాక్సిడెంట్ అవ్వడము, రాడ్స్ పెట్టడము,
భుజం తెగిపోవడము, చేతులు వేళ్ళు తెగిపోవడము, అంటే మన శరీర భాగాలు తొలగించబడడం అనేది. దానివల్ల దాని ద్వారా మళ్ళీ రీప్లేస్మెంట్ ఏదో ఒక అవయవం రాడ్ రూపంలో కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగా ఒక్కొక్క నక్షత్రం, పుబ్బా నక్షత్రం అంటే ఆండాలమ్మ నక్షత్రం అంటారు. ఈ పుబ్బా నక్షత్రం యొక్క విశేషత ఏంటంటే వివాహానికి అంత తొందరగా వీళ్ళు ససేమి ఒప్పుకోరు. వారు హై క్వాలిటీస్ బ్రైడ్ బ్రైడ్ గ్రూమ్ ని వీళ్ళు కోరుకుంటుంటారు. ఒక లిస్టే రాసి పెట్టుకుంటారు. అందువల్ల వివాహ సమస్యలు రావడానికి, వివాహం లేట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకటి. అదేవిధంగా రెండోది ఏంటంటే జాబ్. ఏ కుటుంబంలోనైతే కుంభరాశి కుంభలగ్నంగా ఉండి, లేదా లగ్నంలోనే శని ఉండడం, లేదా లగ్నాధిపతి వెళ్ళి కుంభంలో కూర్చోండడం, ఈ నాలుగు నక్షత్రాలతో రాశి లగ్నము లగ్నాధిపతి కనెక్ట్ అయినటువంటి వారి కుటుంబంలో లేదా వారి జాతకంలో చూడండి, ఉద్యోగం చాలా డిఫికల్టీగా ఉంటుంది. అంటే ఏమిటి, వాళ్ళకి సీటు కింద ముళ్ళ కిరీటం పెట్టినట్టు, ముళ్ళు పెట్టినట్టుగా ఉంటుంది. వాళ్ళకి ఒకవేళ ఉద్యోగం వచ్చిన ఆ ఉద్యోగంలో సర్వే కాకుండా పోవడం అనేది ఉంటుంది. అడుగడుగున నిందలు అవమానాలు, జీవిత కాలం అంతా ఆ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి కలగడము, ఇష్టం లేకపోయినా ఆ ఉద్యోగంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడడం జరుగుతుంది. దీని తర్వాత ఇంకొక సమస్య ఏమిటంటే ఆస్తి పాస్తుల తగాదాలు, గొడవలు, రచ్చలు, రగడలు, కోర్టు వ్యవహారాలు ఇలాంటివన్నీ కూడా సంభవించడం అనేది జరుగుతుంది. ఆ తదుపరి ఏమిటంటే వీరికి కోపం అధికంగా ఉండడం అనేది జరుగుతుంది. వివాహ సందర్భాల్లో వీరు అడ్జస్ట్ కాకపోవడము ఇలాంటివి కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఒకటి వివాహ సమస్యలు, రెండు ఆస్తిపాస్తుల తగాదాలు, మూడు కనిష్ట సహోదరులతో ఇబ్బందులు, నాలుగు ముఖ్యంగా ఈ యొక్క మాంగల్య దోషాన్ని తెలియజేసే ఈ నాలుగు నక్షత్రాలు, స్త్రీల యొక్క మాంగల్య దోషాన్ని తెలియజేసే నక్షత్రాలు ఈ నాలుగు ఉంటాయి. కాబట్టి ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ప్రపంచంలో ఏ కుటుంబంలో కానీ మాంగల్యము అలాగే శాశ్వతంగా ఉంటుందా? ఏ కుటుంబంలో కూడాను ఈ యొక్క అన్నదమ్ముల మధ్య గొడవలు భాగస్వామి పరిష్కారాలు జరగవా? ఏ కుటుంబంలోనైనా కానీ జాబ్ సమస్యలు ఉండవా? అందరికి ఉండేది కదా అనొచ్చు. కానీ కొన్ని కొన్ని నక్షత్రాలలో పుట్టినటువంటి వారికి ఖచ్చితంగా అలాగే ఉంటుంది, వేరే విషయమై ఉండదు. ఆ వారి సంబంధమైనటువంటి విషయం వీరికి జరగదు, వీరికి సంబంధించిన విషయం వారికి జరగదు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం జాతక చక్రంలో ఏదో ఒక లగ్నం తీసుకుని, ఇక్కడ నేనేం చెప్పాను, ఇక్కడ నుంచి లెక్క వేసినా గానీ కాలపురుషునికి ఒకటే మేషము నుండి లెక్కేస్తే 11వ భావం అనేది కుంభం వస్తుంది. ఇది కుంభం. ఈ కుంభానికి కుజుని యొక్క కర్మ రిజిస్ట్రీ ఉంటుంది అన్ని నేల. అంటే ఒక కుంభరాశిలో కానీ కుంభలగ్నంలో పుడుతున్నారంటే వాళ్ళ కుటుంబంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా వర్తిస్తాయి. అదే సందర్భంలో ఈ కుంభరాశి లేదా కుంభలగ్నం అయిన మనం తీసుకుంటున్నాము, ఈ కుంభలగ్నానికి కుజుని యొక్క కర్మ రిజిస్ట్రీ, కుజుని యొక్క దోషము, కుజుని యొక్క శాపము అన్ని వేళ్లా ఉంటుంది. అంటే అర్థం ఏమిటంటే కుజుని యొక్క కర్మను తెలియజేసే భావ కనెక్టివిటీ ఏమిటంటే 11వ భావం. అంటే ఎవరి లగ్నం ఏమైనా ఉండని, ఆ లగ్నం నుంచి 11వ భావం ఏం తెలియజేస్తుందంటే కుజుని యొక్క కర్మను తెలియజేస్తుంది, కుజ కర్మను తెలియజేస్తుంది. అయితే లగ్నంలో నుండి శని ఏ భావంలోనైనా ఉండని, ఆ శని ఉన్నటువంటి స్థానాన్ని కుజుడు పరిపాలిస్తారు కాబట్టి కుజుని యొక్క శక్తి ఉంటుంది, కాబట్టి ఆ భావానికి కుజ కర్మ ఉంటుంది. అంటే ఏమిటి, ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఒకటి లగ్నాధిపతి 11లో ఉన్నా లేదా లగ్నంతో శని కనెక్ట్ అయినా కానీ వీరికి కుజదోషము ఉంటుంది అని అర్థం. ఇది మనం చెప్పే డిఎన్ఏ ఆస్ట్రాలజీ. ఇది కరెక్టా లేదా ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కుజుడుంటే అది కరెక్ట్ అనేది మీరే నిర్ధారణ చేసుకోండి. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇక్కడ ఒక విషయాన్ని తీసుకొని చెప్తాను.
కుంభం అనే భావము అన్ని వేళ ఏ కర్మని ఇస్తుందన్నాను, కుజుని కర్మని ఇస్తుందని చెప్పాను. మరి కుజుని యొక్క శాపాన్ని ఇచ్చే ఈ యొక్క కుంభం అనే భావంలో ఒకవేళ ఏ గ్రహం ఉన్నా ఆ గ్రహానికి ఖచ్చితంగా కుజదోషం అనేది ఉంటుంది. ఉదాహరణకి శుక్రుడు అనే గ్రహము ఉంది అనుకుందాం. వెంటనే మీరేమనుకుంటారు తెలుసా, శుక్రుడు అంటే ఒక అబ్బాయి జాతకంలో తన జీవితంలో ప్రవేశించే భార్య అని అనుకుంటారు. అత్తను కూడా తెలియజేస్తుంది, శుక్రుడు అత్తను కూడా తెలియజేయడం జరుగుతుంది. అది అమ్మాయి జాతకంలో శుక్రుడు అంటే అమ్మాయే జాతకురాలే అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఉదాహరణకి నేను మీకు చెప్తున్నా, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మకర లగ్నమే అనుకుందాం, ఒక అమ్మాయిదో లేదా అబ్బాయిదో, ఒక అబ్బాయి జాతకంలో మకర లగ్నములకి శుక్రుడు ఇక్కడ ఉన్నప్పుడు ఈ శుక్రుడికి ఈ ఇల్లు ఇచ్చేది ఏమిటి ఇస్తుంది, కుజుని యొక్క కర్మని ఇచ్చేస్తా ఉంటుంది. అయితే శుక్రుడు ఈ మకర లగ్నానికి ఎన్నవ భావానికి అధిపతి చూడాలి. ఇక్కడ మనం వేసుకుంటే 1, 2, 3, 4, 5 శుక్రుడు 5వ భావానికి అధిపతి, 6, 7, 8, 9, 10 పదవ భావానికి అధిపతి ఎవరు, శుక్రుడు. అంటే 5, 10 భావాలకి అధిపతి అయినటువంటి శుక్రుడు 2వ భావంలో కూర్చో ఉన్నారు. ఇప్పుడు 3 భావాలు కనెక్ట్ అయినాయి, ఏమేమిటి, 5, 10, 2 భావాలు. బాగా అబ్జర్వ్ చేయండి, ఒక డిఎన్ఏ ఆస్ట్రాలజర్గా ఒక్క సెకండ్ లో ఈ శుక్రుడు ఎవరని తెలుసుకుని ఈ 2వ భావంలో ఉంటే ఏమి జరుగుతుందని చెప్పాలి. అయితే శుక్రుడు ఏ భావంలో ఉన్నా ఆ భావము శుక్రుని యొక్క తత్వాన్ని ఇవ్వదు, చంద్రుని తత్వాన్ని ఇస్తుందని చెప్పుకున్నాం. ఎందుకు, శుక్రుడు పుట్టిన నక్షత్రము మఖా నక్షత్రము, మఖా నక్షత్రం పైకి అన్ని వేళలా చంద్రుని యొక్క కర్మ రిజిష్టి దోషము పనిచేస్తుంది, కులదేవత శాపం కూడా పనిచేస్తుంది అని చెప్పాం. ఇది బాగా గుర్తు తెచ్చుకోండి. అయితే ఇక్కడ మకర లగ్నానికి వృషభానికి తులకు అధిపతి అయినటువంటి శుక్రుడు కుంభంలో కూర్చున్నారు. ఈ కుంభము ఈ యొక్క భావ ఈ యొక్క గ్రహానికి ఈ గ్రహ భావాలకి అంటే ఏ భావాలకైతే అధిపతి అవుతుందో ఆ భావాలకి ఏమి కర్మనిస్తుందంటే కుజకర్మనిస్తుంది. అప్పుడు ఇక్కడ 5వ భావం ఎవరు, సంతానము. మనం మొదట చెప్పేది 5వ భావము ప్రేమికురాలు. 5వ భావము తండ్రికి తండ్రి, తాత. అంటే చూడండి, తాత యొక్క కుటుంబంలో లేదా అలాగే మీ యొక్క లవర్ కుటుంబంలో, అలాగే మీ యొక్క థిక్ ఫ్రెండ్ కి థిక్ ఫ్రెండ్ కుటుంబం, అంటే లగ్నానికి 3 థిక్ ఫ్రెండ్, ఆ థిక్ ఫ్రెండ్ కి 3, 5 కుటుంబంలో ఖచ్చితంగా ఈ 4 నక్షత్రాలు వారు ఉంటారు. అప్పుడు మాత్రమే మీ లగ్నం మకర లగ్నమయ్యి 2వ భావంలో శుక్రుడు ఉంటే కరెక్ట్ అని కరెక్ట్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మందికి ప్రపంచంలో ఎంతో మందికి మకర లగ్నం పడి ఉంటుంది, మకర లగ్నానికి 2లో శుక్రుడు ఉంటారు. అయితే శుక్రుడు 5, 10 భావాలకు అధిపతి అయ్యి 2లో ఉన్నప్పుడు ఈ 5 అనేది తాత కదా, మీ నాన్నకి నాన్న, మీ నాన్నకి నాన్న తాతకే ఈ 4 నక్షత్రాలతో కనెక్ట్ అవ్వడము, తాత కుటుంబంలో పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీ ఆర్మీ ఉండడము, అన్నదమ్ముల మీద గొడవలు జరగడము, వివాహ సమస్యలు రావడము, విధవరాలు అయి ఉండడము, మాంగళ్య దోషం కలిగి ఉండడము, ఇట్లాంటివన్నీ సంభవించి ఉంటేనే నేను చెప్పింది కరెక్ట్ అని నిర్ధారణ చేసుకోండి. ఇలా ఉంటుంది మనం చెప్పే డిఎన్ఏ ఆస్ట్రాలజీ క్లాసెస్. అదేవిధంగా 5వ భావం తీసుకున్నాం, 5వ భావాన్ని కూడా శుక్రుడు అధిపతి. అలాంటప్పుడు ఈ 5వ భావ అధిపతి నుండి శుక్రుడు 2లో కూర్చొని కుజకర్మను పొందాడు. అప్పుడు 5వ భావానికి అకుజకర్మ ఉంటుందా ఉండదా, ఉంటుంది. 5వ భావం అంటే ఏంటి, 9కి 2, 9 తండ్రి, తండ్రి కుటుంబ పరంపర, 7కి 4 మీ భాగస్వామి యొక్క తల్లి. మీ భాగస్వామి యొక్క తల్లి అంటే మీకు పిల్లనిచ్చినటువంటి అత్త, లేదా మీరు ఒక ఇంటికి వెళ్ళుంటే అమ్మాయికి వెళ్ళుంటే మీ భర్తకి తల్లి, ఆమెకి లేదా ఆమె కుటుంబ పరంపరలో, అత్త అత్త కుటుంబ పరంపరలో ఖచ్చితంగా
కుత్తిగా పుబ్బమ్మల రేవతి నక్షత్రాలు కనెక్ట్ అవడము, విధవరాలు అవడము, పెళ్లి లేట్ అవడము, పెళ్లి అయినా సుఖవంతమైన జీవితం లేకపోవడము, అన్నదమ్ముల మధ్య గొడవలు కలగడము, మాంగళ్య దోషం కలగడము, అలాగే కోర్టు వ్యవహారాలు ఇట్లాంటివి సంభవించడము, పోలీస్ డిపార్ట్మెంట్, మార్షల్ ఆర్ట్స్ ఇట్లాంటివి డిపార్ట్మెంట్ లో ఉండడము, సాఫ్ట్వేర్లుగా ఉండడము, టీచింగ్ ఫీల్డ్ లో ఉండడము, వ్యవసాయం చేయడము, వాస్తు నేర్చుకున్నటువంటి వాళ్ళు ఉండడము, సినీ ఫీల్డ్ లో మ్యూజిషియన్స్ గా ఉండడము, అలాగే సంగీతము, స్పోర్ట్స్ ఇలాంటి వాళ్ళు. స్పోర్ట్స్ రావాలంటే ఈ నాలుగు నక్షత్రాలు ఉంటేనే వస్తాయి. సంగీతం ఉంటే కూడా ఈ నాలుగు నక్షత్రాలు కలిగి ఉంటేనే సంగీత మ్యూజిషియన్ వస్తుంది. లాయర్ కావాలనుకున్నది. కాబట్టి ఇక్కడ ఈ ఒక్క ఉదాహరణ మీకు చెప్పాను. అలాగే అనేక ఉదాహరణలు మనం తీసుకో. లగ్నం మారే కొద్దీ ఈ శుక్రుడు అనే గ్రహము ఇక్కడే ఉన్నా గాని, అప్పుడు లగ్న నుండి ఆ శుక్రుడు ఏ భావాలకు అధిపతి తెలుసుకుని ఆ భావాలు, ఆ భావ కారకత్వాలు, ఆ భావ బంధుత్వాలు ఎలాంటి కర్మను కలిగి ఉంటాయని చెప్పవచ్చు. ఇలాగ అనేకమైన ఏంటంటే మనము ఎగ్జాంపుల్స్ కూడా మార్చుకోవచ్చు. ఒకవేళ ఈ భావంలో గురువు అనే గ్రహం ఏముంది అనుకుందాం. గురువు అందరికీ తెలుసు కదా, బృహస్పతి గొప్ప గ్రహం, చాలా శుభగ్రహం అంటున్నాం సాధారణ జ్యోతిష్యంలో. కానీ గురువు ఎక్కడుంటే అక్కడ గురువు పనిచేయనే పనిచేయదు. అప్పుడు ఇన్ని సంవత్సరాలుగా మన జాతకాలను పరిశీలన చేసుకుంటూనే ఉన్నాం కదా అందరి దగ్గర. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ గురువు ఉన్నారు, అక్కడ శుక్రుడు ఉన్నారు, ఇక్కడ రాహు ఉన్నారు, ఇక్కడ కేతు ఉన్నారని చెప్పి ఆ కేతు గురించి చెప్తున్నారు, రాహు గురించి చెప్తున్నారు, శుక్రుడు గురించి చెప్తున్నారు. కానీ ఆ గ్రహాల పైన ఏ గ్రహం యొక్క కర్మ రిష్టి ఉందని చెప్పడం లేదు. అది సబ్జెక్ట్ రాకో లేక తెలియదు కానీ. అయితే ఇప్పుడు నేను చెప్పే విషయాలు వారి జీవితంలో కానీ పోల్చి చూసుకుంటే 100కు 1000% కనెక్ట్ అవుతా ఉంది. అప్పుడు ఏది నిజము ఏది అవాస్తవం అనేది మనమే కదా నిర్ణయించుకోవాలి. ఒక గాయమైంది ఒక భాగానికి, దానికి ఒక మందు వేస్తున్నాం, త్వరగా ఆరింది అనుకోండి, ఈ యొక్క మందు సరిగా బాగా పనిచేస్తుంది అని అర్థం. త్వరగా ఆరలేదు, ఇంకా పెద్ద పుండ అయ్యింది అంటే ఆ మందును పక్కన వేస్తాము, వేరే మందు వాడతాం కదా. అదే విధంగా ఇక్కడ నేను చెప్పేది ఇన్నాళ్ళుగా మనం చూసుకున్నటువంటి రాశి చక్రము మనకు కనబడేది కాదు, ఆ కనబడేవన్నీ కూడా వాస్తవాలు కావు, దాని వెనుక ఏదో ఒక కర్మ జరుగుతా ఉంది, ఆ కర్మను తెలియజేసేదే డిఎన్ఏ ఆస్ట్రాలజీ, అది డీకోడ్ చేస్తుంది. ఇక్కడ గమనించండి, లగ్నము సేమ్ లగ్నం అనుకుందాం, లేదా లగ్నం కూడా మార్చుకోవచ్చు మీ ఇష్టము. అయితే లగ్నం ఒకటేనప్పుడు మీకు కొద్దిగా అర్థం అవడానికి ఈ ఒక మకర లగ్నాన్ని పెట్టాను. మకర లగ్నానికి రెండవ భావంలో గురువు ఉన్నారు, కానీ గురువు ఏ భావాలకి అధిపతి, 12వ భావానికి 3వ భావానికి అధిపతి. అంటే ఈ 3, 12, 2 ఈ 3 భావాల యొక్క ప్రభావం గురువు యొక్క అధీనంలోకి వస్తుంది. కానీ గురువు కాదు అక్కడ ఉండేది, ఎవరు రాహు ఉన్నట్టు లెక్క. ఎందుకు, గురువు పుట్టిన నక్షత్రము పుష్యమి నక్షత్రము, పుష్యమి విశాఖ శతవృష నక్షత్రాలు, గురువు పుట్టిన నక్షత్రమైనటువంటి పుష్యమి రాహు యొక్క కర్మరిషి తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ రాహు గారు ప్రవర్తిస్తారు అనేది ఒక విషయం మనకు తెలుసు, అది పక్కన పెట్టండి. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న విషయం ఏమిటంటే కుజకర్మను గురించి మాత్రమే. కాబట్టి ఈ కుజకర్మను ఏది పొందుతుంది, గురువు అనే గ్రహం పొందుతా ఉంది. కానీ గురువు అనే గ్రహం ఏ భావాలకి అధిపతి అనేది చూస్తాము, 3 మరియు 12 భావాలకి అధిపతి అనేది మనం తెలుసుకున్నాం. అయితే ఈ 3వ భావం అనేది ఏంటి, కనిష్ట సహోదరులు. ఏ లగ్నానికి, మకర లగ్నానికి. కాబట్టి కనిష్ట సహోదరులుగా ఒక మకర లగ్నానికి ఎవరైనా పుట్టితే గురువు 2వ ప్లేస్ లో ఉంటే ఖచ్చితంగా వారు కృత్తికా పుబ్బ మూల రేవతి నక్షత్రాలతోనే కనెక్ట్ అయి పుడతారు. రాశి పేరు నక్షత్రం గాని, లగ్నం పేరు నక్షత్రం గాని, లగ్నాధిపతి పేరు నక్షత్రం ఉంటుంది. వారికి పై చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా అప్లికేబుల్ అవుతాయి. థిక్ ఫ్రెండ్ 3వ భావం. అలాగే 8వ భావానికి 8వ భావం. 8కి 8. 8 అనేది ఏమిటి, మీ భాగస్వామి యొక్క కుటుంబం. అయితే మీ భాగస్వామి యొక్క కుటుంబానికి ఇప్పుడు 8, 8కి 8 3వ భావం. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 3 అనేది ఏమిటంటే మీ భాగస్వామి యొక్క మామ, అంటే 7కి 9. సరే,
ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు ఏడు ఒకటి అనుకుందాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంటే మీ భాగస్వామి యొక్క తండ్రి అంటే మీకు మామ పిల్లనిచ్చిన మామ కావచ్చు లేకపోతే మీరు ఒకవేళ కోడలుగా వెళ్తే మీ భర్త యొక్క తండ్రి అప్పుడు ఆ మూడవ భావం అంటే మీ మామ యొక్క కుటుంబ పరంపరలో ఈ యొక్క మూడు నాలుగు నక్షత్రాలు కనెక్ట్ అవుతాయి అలాగే ఇక్కడ పన్నెండవ భావం అనేది ఏమిటి పన్నెండు అనేది మీ తల్లికి నాన్న నాలుగుకి తొమ్మిది నాలుగుకి తొమ్మిది మీకేమవుతారు మీ తల్లికి నాన్న అలాగే తండ్రికి తల్లి తొమ్మిదికి నాలుగు ఈ పన్నెండవ భావం కాబట్టి ఈగల కుటుంబ పరంపరలో ఈ కుజకర్మ అనేది ఉంటుంది వాళ్ళ జీవితంలో వివాహం లేట్ అవడం వివాహమైనా కానీ సుఖవంతమైన జీవితం లేకపోవడం వాళ్ళ కుటుంబ పరంలో యూనిఫామ్ డ్రెస్ వేసుకుని ఉండడం వ్యవసాయం చేస్తున్నటువంటి వారు ఉండడం పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆర్మీ మిలిటరీలో ఉండడం టీచింగ్ ఫీల్డ్ లో ఉండడం సాఫ్ట్వేర్ లో ఉండడం ఆహా అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి గొడవలు పెరిగి కోర్టు వ్యవహారాలు జరగడం ఇలాంటి సమస్యలతో ఆ కుటుంబం ఇబ్బంది పడుతూ ఉంటుంది ఏ కుటుంబము మీ తల్లికి నాన్న కుటుంబము మీ నాన్నకి తల్లి కుటుంబం అది పన్నెండవ భావం ఆ కుటుంబంలో ఈ నాలుగు నక్షత్రాలు పుడతారు ఇలాగా ఒక కుజకర్మ కలిగినటువంటి జాతకం వచ్చినప్పుడు ఒకవేళ కుంభములో ఏ గ్రహం ఉన్నా ఆ గ్రహానికి సంబంధమైనటువంటి కారకత్వాన్ని మనం ఎలా నిర్ణయిస్తాము ఇది కానీ తెలియకపోతే ఒక డిఎన్ఏ ఆస్ట్రాలజీ నేర్చుకుంటున్నటువంటి వారు స్టిక్కింగ్ అంటే వాకింగ్ స్టిక్ పెట్టుకుంటూ నడుస్తున్నట్టే లెక్క అంటే అటువంటి వాళ్ళు ఒకరి మీద ఆధారపడుతూ వెళ్లాల్సిందే ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక గ్రహం తీసుకొని ఇక్కడ చెప్పినప్పుడు ఇంకొక గ్రహం కూడాను ఏదో ఒక లగ్నంగా బేర్ చేసుకొని చూస్తే ఆ గ్రహము ఏ ఏ భావాలకి అధిపతిగా వస్తున్నారో గమనించి ఆ భావ కారకత్వాలు మనం చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా అక్కడ వారికి కుత్తిగా కుబ్బ మూల రేవతి నక్షత్రాలు వారు కనెక్ట్ అవుతారనేది నిజంగానే ఉంటుంది అలా లేకపోతే ఇక్కడ నేను వేసినటువంటి జాతకంలో వారి లగ్నమే తప్పు అని కూడా మనం నిర్ధారణ చేసి ఆ లగ్నాన్ని మనం నిర్మించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది శుభం మీ గుణబ్రహ్మ సరస్వతి